సినిమా టికెట్ల ఇష్యూలో ఈ అంశం గమనించారా ఏపీలో సినిమా టికెట్ల వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది సినిమా వాళ్లకే సినిమా కనబడే పరిస్థితి ఎదురైంది సినీ పరిశ్రమలో వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు థియేటర్ యజమానులు కొందరు ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించడంతో అధికార యంత్రాంగానికి చిరెత్తుకొచ్చింది ఆ పర్యవసానంతో ఏపీలో విస్తృతంగా థియేటర్ల తనిఖీలు జరుగుతున్నాయి నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్ యజమాన్యాలకు జరిమానాలు విధించడం సీజులు చేయడం జరుగుతోంది దీంతో సినీ పరిశ్రమలో వైసీపీని అభిమానించే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కొందరు ప్రభుత్వ జీవోపై కోర్టుకు వెళితే ప్రభుత్వం వేస్తున్న దెబ్బ మాత్రం సినీ పరిశ్రమ మొత్తానికి తగులుతోంది టికెట్ ధరలపై సినీ నటుడు నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు ప్రేక్షకులను తామెందుకు అవమానిస్తామని ప్రశ్నించారు సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు అందుకే సినిమా టికెట్ల ధరలు తగ్గించామన్నారు వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారులకు చెప్పుకుంటే ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు మార్కెట్లో ప్రతి వస్తువుకు ఎంఆర్పి ధర ఉంటుంది కదా అని అన్నారు టికెట్ ధరలను నియంత్రిస్తే అవమానించడం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని అన్నారు ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులను సంప్రదించాలని మంత్రి బొత్స సూచించారు ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించాలని థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపు కోట్ల కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయని నాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స ఆ విధంగా కౌంటర్ ఇచ్చారు మరోపక్క సినీ నిర్మాత శోభు వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ టికెట్ రేట్లు నిర్ణయించేది ప్రొడ్యూసర్ ప్రభుత్వం కాదంటూ నిర్మాత శోభు ట్వీట్ చేశారు దీనిపై మంత్రి నాని ఘాటుగా సమాధానమిచ్చారు మీకు మీరే రేట్లు నిర్ణయించుకుంటే ప్రభుత్వం చక్కబదన చేసుకోవాలా అని మంత్రి నాని ప్రశ్నించారు రేట్లు పెంచి ప్రేక్షకులను దోపిడీ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఊరుకోదని నాని అన్నారు ఇక సినీ నటుడు నాని వ్యాఖ్యలను నిర్మాత కుమార్ తప్పుబట్టారు ఏపీలో సినిమా టికెట్ ధరలు కలెక్షన్లు షేర్స్ గురించి సరైన అవగాహన లేకుండా హీరో నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నట్టికుమార్ అన్నారు వెంటనే నాని ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు టికెట్ల విషయంలో సినిమా పెద్దలందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు బీసీ సెంటర్లలో టికెట్ రేట్ల వల్ల పుష్ప అఖండ సినిమాలకు ఇబ్బంది వచ్చిందన్నారు ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించారని ప్రశ్నించారు ఇప్పుడున్న రేట్లతో నాని సినిమాలకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో పదకొండు మంది హీరోల సినిమా టికెట్లు కొత్త రేట్లకు విక్రయిస్తే సమస్య వస్తుందన్నారు ఈ విషయంపై మంత్రి మాట్లాడుతానని అన్నారన్నారు రెండు వందల ముప్పై మంది థియేటర్ల యజమానులు కోర్టుకు వెళితే మిగిలిన అన్ని థియేటర్లలో సోదాలు జరుగుతున్నాయని ఇప్పటి వరకు ఏపీలో డెబ్బై థియేటర్లను సీజ్ చేశారన్నారు ఈ సమస్యతోనే సతమతమవుతూ ఉంటే ఇలా మాట్లాడడం అవసరమా అని ప్రశ్నించారు నాని వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తదుపరి కార్యాచరణ మొదలు పెడితే ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలకు భారీ నష్టం వస్తుందన్నారు నట్టికుమార్ జనవరి నాలుగవ తేదీ నాటికి అన్ని సమస్యలు సర్దుమణుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఈ వివాదాల నేపథ్యంలో ఏపీలో తక్కువ ధరలకు సినిమా టికెట్లు లభిస్తుండటంతో ప్రేక్షకులు మాత్రం హ్యాపీగా ఉన్నారు